నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్ వల్ల పృథ్వీ గేమ్ గానీ నిఖిల్ గేమ్ గానీ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అవుతున్నట్టు నాకు అనిపించింది ఎందుకనంటే ఎక్కువ కమాండ్ ఆ పిల్ల తీసుకుంటుందా మరి వీలు ఇస్తుందా తెలియదు కానీ కొన్ని కొన్నిసార్లు వాళ్ళు అంటే కొన్ని కొన్నిసార్లు గేమ్ జరిగినప్పుడు సోనియాకి చెప్పిన నువ్వు అరే నువ్వు అనవసరంగా పృథ్వీని రెచ్చగొడుతున్నట్టు అనిపిస్తుంది ఆల్రెడీ పృథ్వీ వైలెంట్ అన్నప్పుడు నువ్వు వాళ్ళు రెచ్చగొడితే ఒకసారి సోనియా అతడు అన్నది అరే పాపం రా వాడు అందరూ వైలెంట్ ఆడుతున్నారు అందరు వాడినే టార్గెట్ చేసిన నువ్వు పాపం అని ఎందుకంటున్నావురా వానికి ఏం వాడు ఆడుకొని వాడు నీకు నెగిటివ్ అని తెలిసినప్పుడు నువ్వు వాని పాపం ఎందుకు అంటావు అనకు తగ్గించుకోమని చెప్పు కదా అంటే అందరు ఆడుతురు కదా అన్నది ఏం ఇట్లా వాదిస్తే ఏం చేయలేను రా అని చెప్పి లైట్ తీసుకున్నాను నికి కూడా ఒకసారి ఏమన్నా అంటే ఇప్పుడు మీ వాళ్ళ ముగ్గురితో రోజు కూర్చున్నది ఎక్కువసేపు నేనే మీరే ఇంత క్లోజ్ కూర్చున్న నేనే ఒక రకంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారన్న ఫీలింగ్ నాకు వస్తుందిరా ఆమె చేస్తుందా మీరు అయితే లేరా నాకు కానీ నాకే ఆ ఫీలింగ్ వస్తున్నప్పుడు దూరంకెళ్ళి చూస్తున్న హౌస్ మేట్స్ కి ఇంకా ఎక్కువ ఉంటది సో కొంచెం కేర్ఫుల్ ఉండను రా అని కూడా చెప్పిన నిఖిల్ మారే నేను అదే ఈ టూ డేస్ అదే మాట్లాడేనా ఆ తర్వాత నేను బయటకు వచ్చేసిన అన్ఫార్చునేట్లీ సో నుంచి చూడాలి వాడు ఇక్కడ వానికి ఒకటి రెండు సార్లు చెప్పి 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 మరీ వచ్చిన లేకపోతే ఎక్కువ గొడవలు వీటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకుంటున్నారు నాకు ఏమనిపించింది తెలుసా మనం గొడవలు పెట్టుకుంటేనే కంటెంట్ వస్తుంది మనం పెట్టుకుంటేనే జనాలకు ఈ వీడియోలు ఎక్కువ ప్లే అయితాయి అన్న ఇంటెన్షన్ కొందరు ఉన్నారు క్లియర్ గా వాంటెడ్లీ గొడవలు ఏడవడము ఇట్లా కొన్నిసార్లు నాకు అనిపించేది అంటే అవసరం లేని ఇష్యూ చాలా పెద్దగా చేస్తున్నారు అని కొన్ని కొన్నిసార్లు నాకు అనిపించేది సో ఆ ఇంటెన్షన్ ఎందుకు వచ్చిందని నిజంగా నాకు కూడా అర్థం అయితే ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే నీ కంటెంట్ బాగుంటే చూస్తారు కానీ కంటెంట్ గురించి నువ్వు గొడవ పడితే యూజ్లెస్ కదా అది అట్లా కొన్ని కొన్ని సార్లు చేసారు అన్ని సార్లు కాదు కానీ కొన్ని కొన్నిసార్లు చిన్నది కూడా పెద్ద రప్చర్ చేశారు చాలా సార్లు కొన్ని క్యారెక్టర్ ఏంటి ఇప్పుడు లైక్ ఎందుకంటే ఇది ఎందుకు అడిగింది అంటే బయటకు రాగానే మీరు వీడియో రిలీజ్ అయ్యారు ముగ్గురు మీది బీబాకది మన శేఖర్ భాష కూర్చొని అదే శేఖర్ అవును అది మీరు చూడలేదా అప్పుడు అదే ఇవన్నీ నాకు జరిగాయా ఎందుకంటే నేను బయటకు వచ్చిన రాంగ్ అనే నా వైఫ్ వీళ్ళందరూ నా ఫ్రెండ్ గాని వీళ్ళందరూ కూడా ఒకటే సోనియా నిఖిల్ సోనియా నిఖిల్ పృథ్వీ నువ్వు సోనియా నిఖిల్ పృథ్వీ నువ్వు ఇవే టాపిక్ లు అడుగుతా ఉన్నారు అరే మీరు అట్లా ఏం లేదురావావు మీకు బయటకు వచ్చిన రాఖీ కట్టించుకుంటా కట్టించుకుంటా కానీ మీరు ఇట్లాంటి గలీజ్ గలీజ్ ఏం చెప్పకండి నాకు నేను అందరినీ సిస్టర్స్ బ్రదర్స్ లాగానే చూసినా అక్కడ హౌస్లో అంతకు మీకు మీ లేదు సోనియా నాకు ఫ్రెండ్ ఫ్రెండ్ అని పదే పదే నేను ఎందుకు చెప్పినా అంటే రాంగ్ విష్ణుప్రియ వీళ్ళందరూ కొందరు నన్ను అడిగిర్రు నువ్వు సోనియాతో ఎక్కువ మాట్లాడుతున్నావు లేకపోతే మీరు ఎక్కువ క్లోజర్ అంటే బేటా నాకు అట్లా ఏం లేదు మీకంటే పదేళ్ల ముందు నుంచి నాకు ఆమె తెలుసు కాబట్టి డెఫినెట్ గా మీకంటే ఎక్కువ ఆమెతో నాకు రేప ఉంటుంది సో అది నేను కన్వే చేద్దామని ఒకటికి రెండు సార్లు రా మాట అని ఎందుకంటే లేకపోతే ఎట్లా అంటే ఇప్పుడు సడన్ గా రాగానే గీపీలతోటి ఎందుకు మాట్లాడుతున్నా ఇంటెన్షన్ ఎవరికైనా వెళ్తుంది కానీ మేము ఎప్పటి నుంచో దోస్తున్నాం అని చెప్తే గానీ తెలియదు ఎవరికి సో అందుకని ఒకటి రెండు సార్లు నేను చెప్పాల్సి వచ్చింది తప్పగానీ దానికి వేరే ఇంటెన్షన్ లేదు ఎందుకంటే చూసిన వాళ్ళు ఒకసారి నేను డైరెక్ట్ భయ అనేసింది బయాస్డ్ ఎందుకన్నావు అన్నవరా నువ్వు అంటే నువ్వు ఆమెకి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అంటే నేను ఈ మాట చెప్పినా ఇప్పుడు కాదురా నాకు టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి తెలుసు అమ్మాయి సో ఆబ్వియస్లీ నీకంటే ఎక్కువనే మాట్లాడతాగా నేను అంటే వెరీ సారీ అన్నా నాకు హానెస్ట్ గా నాకు ఆ విషయం తెలియదు మీరు ముందు నుంచి ఫ్రెండ్స్ అనే అన్నది సో నువ్వే అట్లా అనుకుంటే బయట జనాలు ఇంకెన్ని సార్లు అనుకుంటారు సో దాన్ని క్లియర్ చేయడానికి నేను ఒకటికి రెండు సార్లు ఆ మాట చెప్పాల్సి వచ్చింది ఇప్పుడు యాక్చువల్లీ మీరు ఒక మాట అది అన్నారు లైక్ సోనియా మాటలకి నీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు బయటకు వచ్చాక రెడ్ రోజు సోనియాకి ఇవ్వడానికి రేజన్ ఏంటి ఆబ్వియస్లీ నాకు ఆ ఫ్రెండే కదా నాకు నబెల్ కియ బుద్ధి అయింది అండ్ ఆమెకు ఆబ్వియస్లీ ఇద్దాం అనుకున్నా ఎందుకంటే నిఖిల్ సీత ఫస్ట్ నాకు ఉండిపోయారు థర్డ్ది నేను సోనియాకి ఇద్దామా నవెల్ ఇద్దామా ప్రేరణకి ఇద్దామా అని కూడా అనుకున్నాను ఫస్ట్ నిఖిల్ కి రెడ్ రోజ్ ఇచ్చి ఐ లవ్ యూ రా అని వాడికి చెప్పిన తర్వాతనే స్టార్ట్ చేస్తాను సోనియా నాకు ఎంత ఫ్రెండ్ అయినా నిఖిల్ తో నాకైనా బాండింగ్ అది ఎట్లా అంటే చైల్డ్ హుడ్ బర్త్డేస్ ఉంటారు కదా అంత క్లోజ్ ఎందుకైనామో కూడా తెలియదు నాకు నిజంగా వైపులా అందుకే మామ లవ్ యూరా అంటే లవ్ యూరా ఒక రకమైన అదైంది ఆ తర్వాత ఇంకా అంత ఎక్కువ ఎమోషనల్ సీతూతో అయింది నాకు అన్నా చెల్లెగా అది దాని తర్వాత ప్రేరణతో కూడా అయింది చాలా మంచి బాండింగ్ అయింది ప్రేరణతో కూడా అన్న అన్న అనుకుంటా ఆమెతో కూడా అండ్ నేను వచ్చే కి యష్మి చాలా క్లోజ్ అయింది ఇంకొక రెండు వారాలు ఉంటే చాలా క్లోజ్ అయ్యేది అమ్మాయి ఈ లో నబెల్ బాగా నచ్చిండు నాకు సో అందుకని ఒకటే ఉంది నేను ఈమెకి ఇద్దామా వానికి ఇద్దామా అనుకున్నా నబెల్కి ఇద్దామని అనుకున్నాక సార్ని అడిగిన ఇద్దరికి వచ్చా ఒకరికి ఏమంటే మోస్ట్లీ నబెల్కి ఇచ్చడండి ఎందుకంటే నువ్వు నా ఫ్రెండ్ తెలుసు మనం ఎంత క్లోజ్ అనేది ఇప్పుడు నీకు గా రోజు ఇచ్చి చెప్పాల్సినంత ఏం లేదు ఎందుకంటే మనం ఏం ఇప్పుడున్నా బయట ఉన్నా మళ్ళా దోస్తులనే వాడతాం కానీ వాడు కొత్తగా నాకు కుర్రాడు నాకు భలే నచ్చిండు చిన్నోడు చిన్న ఏజ్ సో నాకు బాగా కనెక్ట్ అయ్యింది నాకు అనిపించింది ఇద్దరికి వద్దు అంటే నా బెలికిద్దాం అనుకున్నా ఇద్దరికి ఇచ్చేసరికి ఇద్దరికి కలిపిచ్చేసిన సీత ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఫస్ట్ కంటెస్టెంట్ మొత్తం ఏడ్చుకుని వస్తుంది మొత్తం అందరికి నీకేమే కరెక్ట్ గా నిజాయితీకి నిజంగా ఏడ్చింది చాలా ఏడ్చింది ఎందుకంటే మా ఇద్దరి గొడవైనప్పుడు కూడా నేను అన్నను నా బ్రదర్ లాగా అనుకున్నా ఎవడి మీదనో కోపం నేను అన్న మీద చూపించిన అని బాధ అయితుంది అప్పగని అన్న తిట్టిండని నేను బాధ వల్లేదని ఇదే మాట ఆ అమ్మాయి ఏడ్చింది సో ఆబ్వియస్లీ ఆమె నిజంగా హానెస్ట్ గా నన్ను సొంత బ్రదర్ లా ఎంత ఫీల్ అయింది అనేది ఒక్క మాటతో చెప్పొచ్చు సో నిజంగానే సీతో చాలా కనెక్ట్ అయింది నాకు ఎమోషనల్ గా అన్న అన్న ఎన్నిసార్లు అన్నదో అన్న నీకు రాఖీ కడతో బయటకు వచ్చినా రాబేటా రాబేటా అన్న